హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జూమ్ యాప్ ఎలా వాడాలి మీటింగ్స్ కానీ, కొలీగ్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, లేదా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో. సో అన్నిటికీ జూమ్ యాప్ ఎలా వాడాలో మనం ఫస్ట్ నుంచి తెలుసుకుందాం. ఫస్ట్ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి, దీనిలో జూమ్ అని టైప్ చేయండి, ఓపెన్ చేయండి. అంటే మీకు ఇన్స్టాల్ ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి, నా అంతా ఇన్స్టాల్ అయింది కాబట్టి డైరెక్ట్ వచ్చింది. తర్వాత మీరు ఇన్స్టాల్ అయిన తర్వాత దాంట్లో రిజిస్ట్రేషన్ అడుగుతుంది. రిజిస్ట్రేషన్ మీ నేము, సర్నేము, మెయిల్ ఐడి ఇస్తే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. మీట్ ఇక్కడ మీట్ అండ్ చాట్ అని ఉంటుంది, మీటింగ్స్ అని ఉంటాయి, కాంటాక్ట్స్ అని ఉంటాయి. సో మీటింగ్ మీరు ఫస్ట్ ఓపెన్ చేసుకోండి. మీకు ఎవరైనా ఇన్విటేషన్ పంచినప్పుడు డైరెక్ట్ జాయిన్ అనొచ్చు, వద్దు మీరే క్రియేట్ చేయాలనుకుంటే న్యూ మీటింగ్ అని క్రియేట్ చేయొచ్చు. నేను జాయిన్ కావాలనుకున్నాను. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మీకు వాట్సాప్లో మీకు మెసేజ్ వచ్చినప్పుడు ఏముంటుందంటే ఇలా మీకు మెసేజ్ వస్తుంది, ఇక్కడ ఏంటి ఇన్విటేషన్ ఫర్ యూర్ షెడ్యూల్ జూమ్ మీటింగ్ టాపిక్స్ సమ్ వాళ్ళు రాస్తారు, ఏ టైమింగ్ అని రాస్తారు, దీనికి సంబంధించిన మీటింగ్ ఐడి ఇస్తారు. ఈ మీటింగ్ అని జస్ట్ కాపీ చేసుకోండి మీటింగ్ ఐడిని. ఈ జూమ్ యాప్లోకి వెళ్ళిపోయి ఇలా జాయిన్కి వెళ్ళేసి ఇక్కడ మీటింగ్ ఐడి నెంబర్ అడుగుతుంది, ఇక్కడ పేస్ట్ చేయండి. పేరు చేసిన దగ్గర మీకు అవుతుంది సెయింట్ జాన్ స్కూల్ అంటే మా బ్యాచ్ మాట్లాడుకోవడానికి ఇల్లు పెట్టాను. ఎవరు ఇన్వైట్ చేస్తారు ఇస్తున్న పర్సన్ లింక్ నేమ్ అంటే వాళ్ళకి నేమ్ ఇస్తారు. తర్వాత ఇక్కడ డోంట్ కనెక్ట్ టు ఆడియో అంటే ఆడియో అవసరం లేదు అంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఆడియో అవసరం మాట్లాడాలి కాబట్టి ఆడియో. సో వీడియో కూడా అవసరం అంటే వీడియో కూడా ఆన్ చేసుకోండి. వీడియో కూడా ఆన్ చేసుకొని జాయిన్ మీటింగ్ అంటే మీకు ఆ టైం వాళ్ళకి చెప్పే టైం ప్రకారం వాళ్ళు కనెక్ట్ అవుతుంటే అందరు కనెక్ట్ అయిన వాళ్ళందరికీ ఇందులో వస్తుంది. ఇక్కడ కింద చూసినట్టయితే ఇక్కడ జాయిన్ ఆడియో ఉంటే జాయిన్ ఆడియో మనం డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. ఇక్కడ వీడియో ఆఫ్ చేస్తుంది, వీడియో ఆన్ చేసినట్టయితే మన వీడియో ఇట్లా ఆన్ అవుతుంది. మన వీడియో అవుతుంది అనుకుంటే వీడియో ఆఫ్ చేసుకోవచ్చు, అంతే సింపుల్. మీటింగ్ అయిపోయిన తర్వాత క్లోజ్ అనుకుంటే క్లోజ్ అయిపోతుంది. ఇలా సాఫ్ట్వేర్ స్పీకర్ను మనం మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు, జరుగుతుంటే చేసుకోవచ్చు. ఇదంతా కోరుకుంటే చాట్ కూడా చేసుకోవచ్చు ఆ పర్సన్తో. అందులో ఇప్పుడు ఎంతమంది జూమ్ మీటింగ్లో యాడ్ అవుతారో అందరితో కూడా మనం చాట్ చేసుకోవచ్చు. లేదా జూమ్ ఎవరు ఇన్వైట్ చేస్తారో ఆ జూమ్ అడ్మిన్తో కూడా మనం అందులో చాట్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది.